वीडियो मीकु नच्चితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంత్రి డ్రాగన్ సరిహద్దుల్లో రెచ్చిపోతుంది దొంగ దెబ్బలకు మోసానికి కుటిల నీతికి ప్రసిద్ధి అయిన డ్రాగన్ ఇటు పాక్తో కలిసి కూడా భారత్పై దాడి చేయడానికి పూనుకుంటోంది అయితే ఈ చర్యలను భారత్ దీటుగానే సమాధానం చెప్తోంది ఓవైపు చర్చలు చేస్తూనే ఇంకోవైపు చైనా ఆర్థిక వ్యవస్థకు గండి కొట్టేలా చైనాకు బుద్ధి వచ్చేలా ఏ ఒక్క అవకాశాన్ని కూడా మోడీ సర్కార్ వదిలిపెట్టట్లేదు అందుకు అనుగుణంగానే చైనాపై డిజిటల్ స్ట్రైక్ చేసింది చైనాకు చెందిన 59 యాప్స్ పైన భారత్ నిషేధం విధించిన సంగతి మనందరికీ తెలిసిందే ఒక్కసారిగా ఇన్ని యాప్స్ పైన నిషేధించడంతో చైనాతో పాటు మిగతా అన్ని దేశాలు నివ్వెరపోయాయి ఇక ఇవి మాత్రమే కాకుండా రోడ్ కాంట్రాక్ట్స్ స్మాల్ మీడియం ఇండస్ట్రీస్లో చైనా ఇన్వెస్ట్మెంట్లను ఒక్కసారిగా మోడీ ప్రభుత్వం ఆపేసింది మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని అమెరికాతో సహా చాలా దేశాలు స్వాగతిస్తున్నాయి అయితే ఇప్పుడు మోడీ చేసిన డిజిటల్ స్ట్రైక్ చైనాకు మింగుడుపడటం లేదు చైనా ఈ డిజిటల్ స్ట్రైక్ను అడ్డుపెట్టుకొని భారత్పై ఏ రకంగానైనా కక్ష సాధించాలని ట్రై చేస్తోంది అందుకు తగ్గట్టుగానే నిషేధం విధించిన 59 యాప్స్కు చెందిన కంపెనీలన్నీ కలిసి భారతదేశానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ పెట్టేందుకు రెడీ అయ్యాయి అయితే ఇవి మాత్రమే కాదు అయితే ఇంతకంటే గొప్ప విషయం ఏమిటంటే ఒక్క భారత్లో 59 చైనా యాప్స్ను నిషేధించటం వల్ల చైనాలో ఒక్కసారిగా ఎకనామీ షేక్ అయిందట 59 యాప్స్ బ్యాన్ చేయటం అంటే మాటలు కాదు చైనాకు చెందిన చాలా సంస్థలకు భారీ నష్టం వాటిల్లుతుందట అందులో ముఖ్యంగా టిక్ టాక్ హెల్లో మాతృ సంస్థ అయిన బైట్ డ్యాన్స్కే చాలా ఎక్కువ మేర నష్టం వాటిల్లుతుందని అంచనా స్వయంగా చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ వేల కోట్ల నష్టమని పేర్కొంది మొత్తంగా 59 యాప్స్కు సంబంధించి 70,000 కోట్ల నుండి 80,000 కోట్ల వరకు చైనాకు నష్టం వాటిల్లిందని అంచనా గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం భారత ప్రభుత్వం నిషేధం విధించిన కారణంగా బైట్ డ్యాన్స్కు $6 బిలియన్ నష్టం అంటే మన కరెన్సీలో 45,000 కోట్ల మేర నష్టపోయిందట మోడీ చేసిన టిక్ టాక్ బ్యాన్ ఓ నివేదిక ప్రకారం మే నెలలో 112 మిలియన్ టిక్ టాక్ డౌన్లోడ్స్ జరిగాయట అమెరికాలో డౌన్లోడ్స్ కంటే దాదాపు 2x మన దేశంలో జరిగాయట ఇప్పటికే చాలామంది యూజర్లు ఉన్నారు మన దేశంలో హెలో యాప్ గత కొద్ది నెలలుగా కన్స్టెంట్ గ్రోత్ను సాధిస్తోంది ఇండియాలో కొద్ది కొద్దిగా ఎదుగుతోంది ఇలాంటి కీలక సమయంలో ఆ యాప్పై నిషేధం ఆ కంపెనీకి భారీగా దెబ్బ పడిందట బైట్ డ్యాన్స్ ఇండియాలో కొన్నాళ్ళుగా $1 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేసిందట హెలో టిక్ టాక్తో పాటు ఇండియన్ మార్కెట్లో కీలకంగా ఎదిగిన షేరిట్ యూసీ బ్రౌజర్ ఎంఐ కమ్యూనికేషన్ క్లబ్ ఫ్యాక్టరీ వీచాట్ యూసీ న్యూస్ వంటి వాటిని బ్యాన్ చేసింది మోడీ ప్రభుత్వం చైనా పెట్టుబడిదారులు వ్యాపారులను భారత ప్రభుత్వం నిర్ణయం దారుణంగా దెబ్బతీసిందని ఇన్వెస్టర్లు వ్యాపారుల విశ్వాసాన్ని భారత్ దెబ్బతీస్తుందని చైనా మాతృ సంస్థ తొత్తు అయిన గ్లోబల్ టైమ్స్ దొంగ ఏడుపులు ఏడుస్తోంది ఇదిలా ఉండగా 59 యాప్స్ నిషేధంపై చైనీస్ టెక్ దిగ్గజాలు ఇండియాకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ను దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 వారు ప్రస్తావిస్తున్నారట భారత్ ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో డేటా లోకలైజేషన్ ప్రజల వ్యక్తిగత భద్రతపై కంపెనీలు ఆలోచన చేయనున్నాయని చెబుతున్నారు అప్పటికీ ప్రభుత్వం నిషేధంపై పునఃపరిశీలన చేయకుంటే న్యాయపరంగా ముందుకు వెళ్లే ఆలోచన చేస్తామని మోడీ సర్కార్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాయి అయితే ఈ తాటాకు చప్పట్లకు మోడీ భయపడటం లేదు అందుకు తగ్గ కారణాలు మోడీ ప్రభుత్వం సిద్ధం చేస్తుందట ఏ యాప్స్ ఏ రకంగా ఇండియన్ యూజర్స్ డాటాను చోరీ చేస్తున్నాయో మోడీ ప్రభుత్వం పక్కాగా లెక్కలు సిద్ధం చేసిందట ఈ రకంగా చూస్తే మోడీ గట్టి ఆలోచనతోనే చైనా యాప్స్కు మంగళం పాడేసి మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది అయితే మోడీ డిజిటల్ స్ట్రైక్ వల్ల చైనా పైకి గంభీరంగా కనపడుతున్న లోపల మాత్రం దొంగ ఏడుపులు ఏడుస్తూ చైనా తొత్తు పత్రికల్లో
ఇష్టం వచ్చిన కథనాలని భారత్పై వ్యతిరేకంగా ప్రచురిస్తోందట. మోడీ డిజిటల్ స్ట్రైక్ వల్ల చైనా ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తున్నాయి అని మీరు కనుక అభిప్రాయపడితే ఈ వీడియోను లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మరొకండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.